అందరికి దసరా శుభాకాంక్షలు. Yes, happy Dasara to all. అండ్ దసరా సందర్భంగా ఇవాళ అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టీజర్ రిలీజ్ అయింది. సో ఈ రోజు యాక్చువల్ గా చాలా అప్డేట్స్ వచ్చాయి, ఈ రోజు చాలా అప్డేట్స్ వచ్చాయి. సో మనకి టీజర్ రిలీజ్ అయింది మన అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. Yes. So let's check out the teaser. What do you expect from a married life? Huh? Ade, me married life nunchi em expect chestunna? Caring husband andi. Anni panlu share cheskovali. Naaku joint family ante chiraku. Love, 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 love. Inkem untundandi married life lo? Koncham wild ga think chey, darling. Naa kaboyevadu naa shoes tho samanam. Sunrise or sunset? నాకు మాత్రం సన్సెట్ ఇష్టం. ఎందుకు? ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి వస్తుంది. సైకో ఫెలో. What do you expect from a married life? ఇడ్లీ వడ సాంబార్. ఓ టీజర్ చూస్తే నాకైతే అంటే రొటీన్ టీజర్ లాగానే అనిపించింది. ఐ థింక్ అంటే ఈ టైప్ ఆఫ్ టీజర్స్ చూసాము, బట్ అఖిల్ కి అఖిల్ పరంగా చూసుకుంటే ఈ కొంచెం డిఫరెంట్ ఉంది. ఎందుకంటే అఖిల్ లాస్ట్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం అంటే కొంచెం ఫన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఫన్ టైప్ గా ఉంది కొంచెం. సో అంటే కొంచెం లాస్ట్ త్రీ సబ్జెక్ట్స్ చూస్తే అఖిల్ ది ఎక్సెప్ట్ ఫస్ట్ వన్ మన అఖిల్ చూస్తే అఖిల్ పక్కన పెట్టేస్తే లైక్ మజ్ను అండ్ హలో బోత్ లైక్ క్యూట్ లవ్ స్టోరీస్ తీసుకున్నాడు. బట్ ఇది కొంచెం అంటే రెండుతో కంపేర్ చేస్తే కొంచెం ఫన్ గా ఉంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ ఐ థింక్ అఖిల్ ఆల్సో లుక్ వైజ్ కొంచెం డిఫరెంట్ గా అంటే కొంచెం మెచ్యూర్ లుక్ మనకి చూస్తే కొంచెం అంటే అంటే లుక్ ఇచ్చారు మనకి స్టైల్ కొంచెం. Yes, అంటే లైక్ ఆర్ట్ ఫిల్మ్స్ లో చూస్తే మనకి చాలా యూత్ లుక్ వచ్చింది, బట్ దీంట్లో కొంచెం ప్రొఫెషనల్ లుక్ లాగా ఉంది. అండ్ అగైన్ హీస్ పేరింగ్ విత్ బొమ్మరిల్లు భాస్కర్ గారు, లైక్ చాలా సంవత్సరాల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ చాలా యూస్ అవుతుంది మనకి. మనకి తెలుసు బొమ్మరిల్లు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో, దాని తర్వాత ఒంగోలు గీత మూవీ తీస్తారు, ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తర్వాత మధ్యలో ఎప్పుడు రాలేదు మళ్ళీ మూవీస్ కూడా ఎక్కువగా. ఎస్ బొమ్మరిల్లు భాస్కర్, ఎస్ నువ్వు చెప్పినట్టు ఒకప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేశాడు టాలీవుడ్ లో బొమ్మరిల్లు సినిమా తోటి, బట్ అసలు తర్వాత ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. అనుకున్నాను అసలు లాంగ్ రన్ లో ఉంటాడనిపిస్తుంది డైరెక్టర్, బట్ మనకి తర్వాత అసలు కనిపించకుండా పోయాడు. బొమ్మరిల్లుతో ఒక టాప్ లిస్ట్ డైరెక్టర్ లోకి ఎక్కేశాడు, బట్ అగైన్ తర్వాత ఫెయిల్యూర్స్ తోటి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడు. బట్ ఈస్ కమింగ్ బ్యాక్ విత్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అండ్ ద టూ విత్ అఖిల్. అఖిల్ ఇస్ ఆల్సో డెస్పరేట్లీ ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మనకి చూసుకుంటే చాలా పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు అఖిల్ ఎప్పటి నుంచో. బిగ్ స్టార్ లైక్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫోర్ బిగ్గెస్ట్ స్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన ప్లేస్ నిలదొక్కుపోలేకపోయాడు ఇంతవరకు. వెయిట్ చేస్తున్నాడు నాగచైతన్య, ఎలాగైతే స్టార్టింగ్ లో నాగచైతన్య కొంచెం స్ట్రగుల్ అయినప్పటికీ ఇప్పుడు కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయాడు. చాలా డిఫరెంట్ ఇప్పుడు సూపర్ పాయింట్ తీసుకున్న స్టోరీ సెలెక్షన్స్, యాక్టింగ్, మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇప్పుడు మనకి అఖిల్ కూడా అలాంటి స్టేజ్ లోకి వెళ్ళాలని, బట్ హీ నీడ్స్ వన్ బిగ్ హిట్ టు సక్సెస్ పడిపోతే ఇండస్ట్రీ లో ఇంకా వస్తుంటే అవకాశాలు చాలా వస్తుంటాయి. సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Yes. సో చూడాలి ఇది ఎలాంటి లైక్ ఎలా హండర్స్ క్రియేట్ చేస్తున్నాం బాక్స్ ఆఫీస్ దగ్గర, లేకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ టీజర్ కొంచెం ఫ్రెష్ గా అంటే అఖిల్ డిఫరెంట్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసిన మాత్రం కొంచెం ఫ్రెష్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ స్పేరింగ్ అప్ విత్ పూజా హెగ్డే, ఐ థింక్ పూజా హెగ్డే మనం టీజర్ లో చూస్తే నాకైతే స్టాండప్ కమెడియన్ లాగా అనిపించింది. ఐ థింక్ షీఈస్ ప్లేయింగ్ ద స్టాండప్ కమెడియన్ రోల్ ఇన్ దిస్ మూవీ. ఇంకొక హీరో ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ ఫేస్ చూపించలేదు ఇక్కడ అనిపించింది నాకు. ఎస్ అండ్ మన అగైన్ టీజర్ లో స్టార్టింగ్ లైక్ థీమ్ చూస్తే కూడా ఒక పెళ్లి చూపులో చూసినట్టు అనిపించింది అఖిల్. ఐ థింక్ హీఈస్ లుకింగ్ ఫర్ ఎ గర్ల్. సో అంటే టీజర్ లో మనకి ఎక్కువ స్టోరీ రివీల్ అవ్వలేదు. ఆబ్వియస్లీ లుకింగ్ లైక్ ఎన్ లవ్ స్టోరీ, బట్ ఎలా ఉంటుందో చూడాలి. అంటే గోపి సుందర్ ఈ మూవీతో మళ్ళీ లైక్ తెలుగులో మ్యూజిక్ చేస్తున్నాడు చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుసు గోపి సుందర్ గారి మ్యూజికల్ గా
ఇన్ని హిట్స్ వచ్చో తెలుసు, రిజల్ట్ మూవీ రిజల్ట్ పరంగా ఎలా ఉన్నాయో, ఆడియో మాత్రం సక్సెస్ ఉంటుంది. గీత గోవిందం తర్వాత ఒక ఏలిస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో చేరిపోయాడు తెలుగులో, అండ్ చాలా మూవీస్ చేశాడు. సో ఫ్రెండ్స్, దట్ వాస్ ద టీజర్ ఆఫ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా సందర్భంగా ఇవాళ రిలీజ్ అయింది. సో అఖిల్ కి ఈ మూవీతో ఒక పెద్ద హిట్ దక్కాలని కోరుకుందాం. వన్స్ అగైన్ విఆర్ ఆల్ విషింగ్ యూ వెరీ హ్యాపీ దసరా. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.